ప్రజా సొమ్ముని వేస్ట్ గా చేయొద్దు జన్మభూమి కమిటీలు పెట్టి ఒక రూపాయి కష్టం లేకంట అప్పటి వరకు ఇచ్చిన పంచాయతీలు ఇచ్చిన పెన్షన్ల ఆటల్ని అదే పునరుద్ధరణగా మీరు 10 మంది కలిసి ఇవ్వమని చెప్తే మా జనభూమి కమిటీలు 10 మంది కలిసి ఇవ్వడం వల్ల కూడా ఇంకో 10 రోజులు లేట్ అవడం వల్ల జనాలకి కొద్దిగా ఈ పథకం మీద ఏదో అనిపిస్తుంది కానీ జగన్ మోహన్ రెడ్డి అయితే దానికో ఒక జీతం పెట్టి 5500 నుండి ఇప్పుడు 7500 పెట్టి దాన్ని ఎక్కువగా చేసి ప్రజాసమ్ముని ప్రజలకు పంచి ఆ ద్వారా ఆ ఓటుని తన ఖాతాలో వేసుకోవడం కోసం చూసిన జగన్ మోహన్ రెడ్డికి ప్రజాసమ వేస్ట్ అవ్వకూడదన్న మా చంద్రబాబు నాయుడికి విజన ఏం తేడా ఉందో ప్రజలు గమనించాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఐటీ కంపెనీ తీసుకొచ్చేటప్పుడు రాళ్ళు రప్పలు ఇక ఇప్పుడు మీరు చూపించండి ఒక్కసారిలా నేను చెప్పేటప్పుడు ఇలా ఉన్న ప్లేస్ని ఈరోజు ఐటీ కంపెనీ తీసుకొచ్చి 100 మందికి ఆ రోజు బిల్ గేట్స్తో మాట్లాడాలంటే ఎక్కడోళ్ళు కాదు అమెరికాలో వాడైనా సరే 2 గంటలు 3 గంటలు వెయిట్ చేయాలా అది 5 నిమిషాలు టైం ఇచ్చిన వ్యక్తి ఈరోజు మాకు చంద్రబాబు నాయుడు ఆ రోజులో ఐటీ కంపెనీ కోసం చెప్తే 2.5 గంటలు మాట్లాడి ఐటీ కంపెనీని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టి హైదరాబాద్ని A1 సిటీగా తయారు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈరోజు కేసీఆర్ కానీ ఆడ కొడుకు కానీ ఎవరైనా కానీ ఎవరు చెప్పుకున్నా కానీ చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకుంటే బతుకుతున్నారు. ఈరోజు దేశ రాజధానిలో ఢిల్లీ ఒకటైతే దాని తల